నమస్కారం. ఎన్ని కష్టాలు నష్టాలు వచ్చినా ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తున్న ధీశాలి ప్రజా సంకల్ప యాత్ర పేరుతో పాదయాత్ర చేస్తూ సంచలనం సృష్టిస్తున్న కథానాయకుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత ఏపీ శాసనసభలో విపక్ష నేత అయిన శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం జగన్ గారు, మీరు విజయవంతంగా నెల రోజుల పాటు పాదయాత్ర చేశారు, ఎలా ఉంది మీ అనుభూతి? పాదయాత్ర అన్నది నిజంగా ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ అనుభూతి. అంటే ఇంతకుముందు కూడా ప్రజల సమస్యలు తెలియని వ్యక్తిని కాదు, ఓదార్పు అని ఒక గొప్ప కార్యక్రమం అది కూడా. ఇన్ఫ్యాక్ట్ ఆ కార్యక్రమంతో బాగా చుచ్చుకొని పోగలిగినాం, ప్రజల కష్టాలను నిజంగా తెలుసుకోగలిగినాం. ఎందుకనంటే ఎవరూ చెయ్యని, ఎవరూ మామూలుగా పోని పూరి గుడిసెల్లోకి కూడా ఓదార్పు అన్న తీసుకుపోయింది. దారి పొడుగునా కూడా ఎక్కడ ఒక 10 మంది అవ్వాతాతలు ఇటువంటి వాళ్ళు ఎవరు కనపడినా కూడా ఆపి మాట్లాడిపోయే గుణం నాది. కాబట్టి ఓదార్పు కూడా కష్టాలను, ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలను బాగా తెలియజెప్పింది. పాదయాత్ర అన్నది ఇంకా ఒక అడుగు ముందుకు. దానికన్నా ఇది మోర్ ఇంటెన్స్. కారణం ఏంటంటే ఈ దారి నుంచి నేను ఇక్కడ ఆపుతాను, మళ్ళీ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాను అన్న సంగతి అందరికీ తెలుస్తుంది. రూట్ కూడా ముందే అందరికీ తెలుస్తుంది. కాబట్టి ఎవరైనా కూడా రోడ్డు పొడుగున ఎవరైనా వచ్చి నన్ను కలిసే అవకాశం అనేది క్లియర్ కట్గా ఉంటుంది. ఎందుకనంటే నడుచుకుంటూ పోతున్నాం కాబట్టి. కాబట్టి విపరీతమైన ఎవరికైనా కూడా వచ్చి కలిసే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా వచ్చి అర్జీ ఇవ్వడము, ప్రతి సామాజిక వర్గము, ప్రతి వర్గము వాళ్ళ సమస్యను తెలియజేస్తూ అర్జీలు ఇవ్వడము, ఆ సమస్య అంటే ఫర్ ఇన్స్టెన్స్ చిన్న ఎగ్జాంపుల్, మోడల్ స్కూల్స్లో గత 6 మంత్స్గా జీతాలు ఇవ్వడం. ఇన్ఫ్యాక్ట్ మోడల్ స్కూల్ అన్నది రాష్ట్ర ప్రభుత్వం మోస్ట్ ప్రెస్టీజియస్ స్కూల్స్గా కట్టిన స్కూల్స్, దట్స్ వై దేర్ కాల్డ్ మోడల్ స్కూల్స్. మండలానికి ఒకటి కట్టాలని దాదాపుగా 5 కోట్ల రూపాయలు డబ్బులు వెచ్చించి ప్రతి మండలంలోనూ ఆ స్కూల్ పెట్టి ఆ స్కూళ్ళల్లో ఉత్తీర్ణత కూడా 100% మోరల్ వైస్. అంటే ప్రతి పేదవాడు ఆ స్కూల్స్ లేకపోతే బ్రహ్మాండమైన ఫెసిలిటీసు, లేటెస్ట్ స్కూల్సు, టీచర్స్ కూడా మోస్ట్ క్వాలిఫైడ్ టీచర్స్ను సెంట్రల్ గవర్నమెంట్ ఫండింగ్తో వచ్చినట్టు, అటువంటి మోడల్ స్కూల్స్ను ఇవాళ చూస్తే 6 మంత్స్ నుంచి జీతాలు లేవు. వాళ్ళు వచ్చి మీ కంప్లైంట్ చేశారు, వాళ్ళ టీచర్లు వచ్చి వాళ్ళ వచ్చి లిటరలీ అర్జీ తీసుకొని వచ్చి అన్న మా పరిస్థితి అని అటువంటి, అంటే జస్ట్ ఇస్ వన్ స్మాల్ ఎగ్జాంపుల్. లైక్ వైజ్ అటువంటి కేసులు 100 కోట్ల కేసులు, ప్రతి మైన్యూట్ డీటెయిల్స్ లేక కూడా వాళ్ళు వచ్చి మనకు అర్జీ ఇచ్చి చెప్పగలిగే పరిస్థితి ఉంది. కాబట్టి పాదయాత్ర అనేది డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. అంటే మీరు వెళ్తున్నప్పుడు ప్రజల నుంచి ఎలాంటి రియాక్షన్ మీరు గమనిస్తున్నారు? మీరు మీకు వాళ్ళ నుంచి ఎలాంటి అనుబంధం అనండి, ఆ ఆత్మీయత ఎలా వస్తుంది? జనరల్గా వాళ్ళు నడిపిస్తున్నారు కాబట్టి ఈ మనం నడవగలుగుతున్నాం. నిజంగా ప్రజల్లో ఆ ఆప్యాయత కనపడకపోతే ఇన్ని 1000 కిలోమీటర్లు నడవడము, అది కూడా పగులుపూట, ఎండ, దుమ్ము ఇవన్నీ ఏవి కూడా లెక్క పెట్టుకోకుండా చేయగలగడము అన్నది వాళ్ళ ఎఫెక్షను, వాళ్ళ ఆప్యాయతనే మనిషికి ఒక కిక్ ఇస్తుంది. దట్ ఈస్ ద రైట్ వర్డ్, ప్రాబబ్లీ దట్ ఈస్ ద రైట్ వర్డ్. నిజంగా అది రాకపోతే అది చేయడం కుదరదు. చూస్తుంటే మీలో కాస్త ఎండ ప్రభావం ఒకటి కనపడుతూ ఉంది, కొంచెం మనిషి కాస్త అలసటగా కనపడుతూ ఉంది, బాగా అయినా కూడా మీరు ఏమి ఇబ్బంది లేకుండా నడిచేస్తున్నట్టున్నారు. బిగ్గెస్ట్ మీరు అన్నట్టుగా బిగ్గెస్ట్ కిక్ అనే వాట్ ఎవర్ వర్డ్ అది, ఇట్ వాళ్ళ ఎఫెక్షన్ ఆప్యాయత నడిపిస్తాయి. కానీ సోషల్ మీడియాలో ఒక ప్రచారం జరిగింది, మరి మీ కాళ్ళకి బొబ్బలు వచ్చాయి అని. ఇట్లా ఇన్ని 100 కిలోమీటర్లు నడిచేటప్పుడు న్యాచురల్గా బొబ్బలు రావడము ఇవన్నీ సర్వ సహజమే. టేపులు వేసేస్తాము, బొబ్బలు వచ్చినా గట్టిగా గట్టిగా బ్యాండేజ్లు వేసేస్తాం, టేప్ వేసేస్తాం, నడిచేస్తే అదే బొబ్బే గట్టిగా అయిపోతుంది. అంటే మీరు ఇవన్నీ అలవాటు పడ్డారా ముందు? అలవాటు చేసుకున్నాం. ఇన్ని 1000 కిలోమీటర్లు
వెళ్ళాలి నడవాలి అనుకున్నప్పుడే మీరు మానసికంగా వీడానికి సిద్ధమై ఉండాలి. మానసికంగా సిద్ధమయ్యాము. ఇవన్నీ డిఫికల్టీస్ ఇన్ డూయింగ్, ఇవన్నీ చేయడంలో వచ్చే కష్టాలు. బట్ సిన్స్ మానసికంగా సిద్ధపడ్డాం కాబట్టి ఇవన్నీ అధిగమించి దానికోసం ఏమేం చేయాలో చేస్తూ ఉంటాం. మీ జనాన్ని చూస్తే నాకు ఆశ్చర్యం, ఇంత జనం ఎట్లా వస్తున్నారు, ఎట్లా మీలో ఏమిటి స్పెషాలిటీ అది నాకు అర్థం కాలేదు. విత్ ఆల్ సిన్సియారిటీ ఐఎమ్ టెల్లింగ్, నాట్ దట్ మీరు ఇంటర్వ్యూ ఇచ్చారు కాబట్టి నేను అంటలేదు, నేను స్వయంగా చూసిన మాటే చెప్తున్నాను. బేసిక్లీ చంద్రబాబు నాయుడు గారి అంటే కంపేర్ చేయొచ్చు, ఎందుకంటే క్లియర్ కట్గా చంద్రబాబు నాయుడు గారు ప్రజలు తిరిగే టైంలో పాదయాత్ర చేయాల, ఆయన పగలు పూట చేయలా. ఆయన స్టార్ట్ చేసేది 4 స్టార్ట్ చేసి ప్రజలంతా నిద్రపోయిన తర్వాత 2 గంటలకు 1 గంటకు 12 గంటలకు క్లోజ్ చేసేవాడు. సో ప్రజలతో పనులు ఆయనకు, ఈ డిస్టెన్స్ ఈ డిస్టెన్స్ ఇక్కడి నుంచి ఇక్కడికి పోవాలి అని అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి కంప్లీట్ చేసేవాడు. సో అంటే దట్ ఈస్ చంద్రబాబు నాయుడు. నాన్న పగులు పూట చేసేవాడు, నాన్న పగులు పూట చేసాడు, ఇప్పుడు మనం పగులు పూట చేసినట్టుగా నాన్న కూడా పగులు పూట చేసాడు. కానీ మీరు ఎండలో చేస్తున్నారు, ఎట్లా మరీ ఎండ అదేమి ఇబ్బంది కదా? ఎన్ని సర్వసహజంగా జరుగుతుంటే చెయ్యాలి. పగులు పూట చేస్తేనే ప్రజలకు మనం దగ్గర కాగలుగుతాం, వాళ్ళ సమస్యలు వినగలుగుతాం, వాళ్ళ కష్టాలను చూడగలుగుతాం, వాళ్ళు మనల్ని కలవడానికి కూడా అవకాశం అనేది ఉంటుంది. అందరు పడుకున్న తర్వాత నువ్వు రాత్రి 1 గంటకు 12 గంటలకు చేస్తే డిస్టెన్స్ కవర్ అవుతుందేమో. కానీ మీ నాన్నగారి యాత్ర నేను చూశాను కదా, చూసినప్పుడు ఆయన పల్లెటూళ్ళ మీద నడుచుకుని వెళ్తుంటే జనం వచ్చేవాళ్ళు చూసేవాళ్ళు, కానీ ఇన్ని వేల మంది ఇట్లా ఈ రకంగా ఇదో పెద్ద కోలాహలంగా నడుస్తూ ఉంది ఏమి? అంతే ఉందయ్య, అంతే. మామూలు బూట్లు ఉన్నాయి, ఎక్కడైనా బజార్లో దొరికే బూట్లు. అంటే కావాలని కొందరు ఏదో ప్రచారం చేస్తున్నారని నాకు అనుమానంగా ఉంది. అది ఏదో మీరే చెబితే ఇంట్రెస్ట్, ఒకవేళ నిజంగా ఇంట్రెస్ట్ ఉంటే. ఇంట్రెస్ట్ ఏమి అందరు వేసుకునేటి బహుశా ఇంకొక 100 మోర్ క్వాలిటీ ఉన్న బూట్లు ఏమో నాకు తెలియదు. పాదయాత్ర సందర్భంగా మీకు ఎదురవుతున్న ప్రధాన సమస్యను మీరు ఐడెంటిఫై చేశారు? బేసిక్లీ ఏమవుతుందని అంటేనే ఇక్కడ ప్రజల్లో సమస్యలు, ప్రజలకు సమస్యలు విపరీతంగా ఉన్నాయి. ప్రభుత్వం అన్ని రకాలుగా మోసం చేసింది, అన్యాయం చేసింది అనేది విపరీతంగా నాటుకుపోయింది. దేవుడి దయ వల్ల మనం ఖచ్చితంగా జగన్ ఏదో చేస్తాడు, జగన్ మాకు భరోసా ఇవ్వడానికి అదే పనిగా ఎండలో తిరుగుతూ వచ్చాడు, ఖచ్చితంగా జగన్కి చెప్తే జగన్ ఏదైనా మంచి చేసేదానికి ఈరోజు జరగకపోయినా కానీ జగన్ ఖచ్చితంగా మంచి చేసే పరిస్థితి ఉంటుంది. ఎప్పుడో ఒకసారి జగన్ ఖచ్చితంగా దేవుడు మనము అందరం ఆశీర్వదిస్తాం, ఖచ్చితంగా ఆ రోజు జగన్ మేలు చేస్తాడన్న కాన్ఫిడెన్సు ప్రతి సెక్షన్లోనూ కనిపిస్తాం. దట్ ఈస్ వాట్ గివ్స్ అస్ ది డ్రైవ్, దట్ గివ్స్ అస్ ది కిక్, అట్ గివ్స్ అస్ ది డ్రైవ్. ఆ నమ్మకం, మనం మంచి చేస్తాము అన్న నమ్మకం, మనం ఆ నమ్మకం ఎలా ఉంటుందని అంటే ఆ నమ్మకం చూసి ఖచ్చితంగా చెయ్యాలి, వీళ్ళకి ఏదైనా చెయ్యాలి. బేసిక్లీ ఏంటని అంటే ముఖ్యమంత్రి పదవి అన్నది 5 కోట్ల మంది ప్రజల్లో దేవుడు ఒకరికి ఇస్తాడు, అది దేవుడు ఇచ్చిన ఆశీర్వాదం. ఒక మనిషికి 5 కోట్ల మందిలో ఒకడే ఒకడు ముఖ్యమంత్రి అవుతున్నాడు అని అంటే 5 కోట్ల మందిలో దేవుడు ఒకరిని ఆశీర్వదించినట్టు. ఆ బ్లెస్సింగ్ అనేది, దేవుడిచ్చిన దీవెన, ఆశీర్వాదం అనేది అధికారంలో ఉన్నప్పుడు ఎంత మంచి చేయాలని అంటే ఆ మంచిని చూసి రేపొద్దున మనం ఉన్నా లేకపోయినా, మనం చనిపోయినా కూడా ప్రతి ఇంట్లో మన ఫోటో ఉండాలా, ప్రతి గుండెలోనూ మనం బతికే ఉండాలన్న ఆరాటం. ఈ కష్టాలను చూసినప్పుడు ఈ కష్టాల్లో నుంచి వీళ్ళను తీర్చగలిగే, తీసుకొని బయటికి తీసుకొని రాగలిగే కార్యక్రమం, ప్రయత్నం అన్నది మనసులో బలంగా ఏర్పడుతుంది. కరెక్ట్. అంటే మీరు ఇప్పటి వరకు ఈ 4 రోజుల యాత్రలో ఏమేమి మేజర్ ఇష్యూస్ మీరు ఏం గమనించారు ఈ 3 జిల్లాల్లో? చెప్పుకుంటూ వస్తే ఒక్కొక్క సెక్షన్ ఒక్కొక్క మేజర్ ఇష్యూ చెప్తా పోతుంది. ఫర్ ఇన్స్టెన్స్, మేజర్గా 62% ఆఫ్ ది ఎకానమీ మంది వ్యవసాయం మీదనే బతుకుతాం. సో ఇవాళ ఏ పంటకు గిట్టుబాటు ధర లేదు. ప్రీతమైన ఏ పంట ఎత్తుకున్నా గిట్టుబాటు ధర లేదు. నీకు అంత ఆశ్చర్యం అని అంటే
ఇదే టమాటోలు రైతు రైతు దగ్గర నుంచి కొనే పరిస్థితి ఏమో 2 రూపాయలు 3 రూపాయలు కేజీ. ఇదే హెరిటేజ్ షాప్లోకో లేకపోతే దళారీల దగ్గర దళారీల దగ్గరికి వెళ్ళిపోయి దళారీలు అమ్మడం మొదలుపెట్టేసరికి 40 రూపాయలు కేజీ. ప్రతి విషయంలోనూ అసలు బాధ ఎక్కడ అనిపిస్తుందని అంటే చంద్రబాబు నాయుడు గారు తెలియక కాదు, చంద్రబాబు నాయుడు గారే దళారీగా మారి దళారీ వ్యవస్థను ప్రోత్సహిస్తామని. తనకు షాపులు ఉన్నాయి కాబట్టి ఆ షాపు హెరిటేజ్ షాప్ అనేది ఇవే ప్రోడక్ట్స్ అమ్ముతుంది కాబట్టి తను కూడా ఇదే మాదిరిగానే దళారీ తాను అయిపోయి తక్కువ రేటుకు రైతుల నుంచి కొనుగోలు చేయడం, అది జరుగుతూ ఉందని తెలిసినా కూడా దాన్ని ఆపే కార్యక్రమం దగ్గరుండి చేయకపోవడం. మీరు చెబుతున్నారు బాగానే ఉంది, రైతులు మరి దీన్ని ప్రభుత్వ వైఫల్యంగా భావిస్తున్నారా లేక ఇది తమ కర్మని సరిపెట్టుకుంటున్నారా, మీకేమనిపించింది? రెండు ఉన్నాయి. ఏం చేయగలుగుతారు పాపం, పండించిన పంటకు 3 సంవత్సరాలు దాదాపుగా ఈ 4 సంవత్సరాల దగ్గర దగ్గర అవుతా ఉంది. 4 సంవత్సరాల్లో పండించిన ఏ పంటకు గిట్టుబాటు ధర లేదు. నీళ్లు శ్రీశైలంలో నీళ్లు కనిపిస్తూ ఉంటాయి కానీ రాయలసీమలోని ఏ ప్రాజెక్టు పూర్తి కాల. ఫ్లడ్ ఫ్లో కెనాల్ అనేది 44,000 క్యూసెక్స్ డిశ్చార్జ్తో పోతిరెడ్డిపాడు నుంచి నీళ్లు రిలీజ్ అయితే ఈ పెండింగ్ ఈ ప్రాజెక్టులకు అన్నిటికీ నీళ్ళు ఇవ్వచ్చు. నాన్ టైంలో దాదాపుగా 80% పూర్తయిన ప్రాజెక్టులను 85% పూర్తయిన ప్రాజెక్టులను కూడా మిగిలిన 20% 15% పనులు కూడా పూర్తి కాని పరిస్థితిలో ఉంది. 44,000 క్యూసెక్స్ నిజంగానే పోతిరెడ్డిపాడు నుంచి డిశ్చార్జ్ తీసుకొని పోగలిగితే ఈ ప్రాజెక్ట్స్లో పెండింగ్ ప్రాజెక్ట్స్ నీళ్ళు అన్నిటికీ ఇవ్వగలిగింది. మీ పార్టీ అధికారంలోకి వస్తే ఇవన్నీ చేస్తారని జనంలో ఒక భరోసా ఏర్పడిందా ఈ 3 జిల్లాల టూర్లో? దేవుని దయ వల్ల, దట్ ఇస్ వాట్ ఐఎమ్ సేయింగ్, దేవుని దయ వల్ల ఆ నమ్మకంతో మన వైపు చూస్తున్నారు కాబట్టి మనం ఈ పాదయాత్ర అన్న దాంట్లో ఇంత కాన్ఫిడెంట్గా చేయగలుగుతున్నాం. ఫీలింగ్ కనిపిస్తుంది. మరి మహిళలు ఎట్లా రియాక్ట్ అవుతున్నారు? పాపం నిజంగా మహిళలు అన్ని సెక్షన్స్లోనూ అన్నిటికన్నా చాలా దారుణమైన మోసం చంద్రబాబు నాయుడు చేసింది. రైతులు అంటే ఏ సెక్షన్ వదిలిపెట్టల, రైతులను బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రావాలని అంటే బాబు ముఖ్యమంత్రి కావాలన్నాడు, ఈరోజు పాపం బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రాకపోగా నోటీసులు వస్తున్నాయి, ఆక్షన్ నోటీసులు. 87,612 కోట్ల రూపాయల వ్యవసాయ రుణాలు మాఫీ చేస్తాను పూర్తిగా బేషరతుగా అన్న పెద్ద మనిషి ఈరోజు వచ్చేసరికి ఆయన చేస్తా ఉన్న రుణమాఫీ పథకం రైతులు వడ్డీలకు కూడా సరిపోయిన పరిస్థితిలో అవస్థలు పడతా ఉన్నా. పంట విస్తీర్ణం తగ్గిపోయింది 4 సంవత్సరాల క్రితం చూస్తే పంట వేసే విస్తీర్ణమే తగ్గిపోయింది. లోన్లు ప్రతి సంవత్సరం టార్గెట్ పెట్టుకునే దానికన్నా తక్కువ లోన్లు ఇస్తా ఉన్నారు. మహిళలు కూడా అంతే కదన్నా, మహిళలు ఇప్పుడు బిగ్గెస్ట్ బ్లండర్ చంద్రబాబు నాయుడు ఎక్కడ చంద్రబాబు నాయుడు చేసిన తప్పుల్లో మొదటిది ఏంటంటే రైతులకు కానీ మహిళలకు కానీ ఇంతకుముందు 0 వడ్డీకే ఇచ్చేవాళ్ళు రుణాలు అందేటివి, ఆరు పావులా వడ్డీకే రుణాలు అందేటివి. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అది అది 0 వడ్డీకి బ్యాంకులు ఎప్పుడు ఇస్తాయి రైతులకు కానీ పొదుపు సంఘాలకు కానీ? ప్రభుత్వం వడ్డీ డబ్బులు బ్యాంకులకు కడితే బ్యాంకులు వడ్డీ లేకుండా మహిళలకు కానీ రైతులకు కానీ ఇస్తాయి. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత వడ్డీ డబ్బులు పూర్తిగా కట్టడం మానేసినట్టు. సో ఈరోజు 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 మహిళలకు 0 వడ్డీ పోయింది, పావుల వడ్డీ పోయింది. ఈరోజు మహిళలకు 1.5 రూపాయలు వడ్డీలు కట్టాల్సిన పరిస్థితి, అది కూడా కట్టకపోతే ఇంకా చక్కెర వడ్డీలు దాని మీద కట్టాల్సిన పరిస్థితి. రైతు కూడా సేమ్ పరిస్థితిలోనే ఉన్నాడు. ప్రతి సెక్షన్లోనూ కూడా విపరీతంగా బేసికలీ ఎక్కడ కూడా ఉపాధి హామీ పనులు ఆగిపోయి ఉపాధి హామీ పనులు జరగడంలా ఏమి విపరీతమైన కరప్షన్ ఉపాధి హామీ పనులలో జరుగుతూ ఉన్నాయి కాబట్టి జరుగుతూ ఉన్న నేపథ్యంలో నాయన హయాంలో 97% 97% లేబర్ కాంపోనెంట్కి పెట్టేవాళ్ళు, అంటే కూలీలకు ఇచ్చే కాంపోనెంట్లో పెట్టేవాళ్ళు. దానివల్ల ఏమవుతుందనంటే 97% నిధులు కూలీలకు వేతనాల కింద పోయేది. ఇవాళ చంద్రబాబు నాయుడు ఏ పని చేయాల్సి ఏ పని సిమెంట్ రోడ్లు ఉపాధి హామీ నిధులే, నీరు చెట్టు ఉపాధి హామీ నిధులే, అన్నీ నిధులే. ఈ అన్ని నీరు చెట్టు కానీ సిమెంట్ రోడ్డు కానీ ఏం చేసినా మెటీరియల్ కాంపోనెంట్ విపరీతంగా ఉంటుంది. ఆ మెటీరియల్ కాంపోనెంట్లో విపరీతంగా వీళ్ళు పనులు చేయరు, జేసీబీలు పెట్టినట్టుగా చూపిస్తారు. చేసిన పనిని ఇంతకు ముందే ఆల్రెడీ ఉన్నదాన్ని ఊరు కట్టట్లనేసి పని చేసేసినామని చెప్పి ఇవి మీరు విమర్శలు తరచుగా చేస్తుంటారు నేను కాదండి.
కానీ మీ పాదయాత్రలో ఈ ఇష్యూస్ మీకు ఐడెంటిఫై అయినాయా, జనం మీకు చెప్పారా, మీరు గమనించారా, లేదా అసలు ఏమిటి మీకేం ప్రాక్టికల్గా మీకేమో ఇవన్నీ జనాలు చెప్తున్నారు కాబట్టి మనకు తెలుస్తాయి కదా. ఓకే, జనమే చెప్పారు ఇవన్నీ కూడా, ప్రతి ఇష్యూ కూడా జనాలు చెప్తున్నారు కాబట్టి మనకు తెలుస్తా ఉన్నాయి కదా. యూత్ ఎట్లా రియాక్ట్ అవుతున్నారు మీ పట్ల కానీ మీ యాత్ర మీ పాదయాత్ర పట్ల కానీ? ఓవరాల్ ఆల్ ది సెక్షన్స్ బేసికలీ దేవుడు దయవంటుంటారు కదా, బాబు వస్తే ఏమన్నారు అంటుంటారు కదా, అవి దానికి ఎట్లా వస్తుంది రెస్పాన్స్? ప్రజల్లో ఈరోజు విశ్వసనీయత, క్రెడిబిలిటీ అన్నది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఐటమ్గా మనం చెప్పడం వల్ల ప్రజలు కూడా దాన్ని గ్రహిస్తూ ఉన్నారు. బేసికలీ ఒక మనిషిని ఇంకొక మనిషి నమ్మాలన్నా, లేకపోతే ఒక నాయకుడిని ఇంకొకటి ఎవరైనా నమ్మాలన్నా, ఆ నమ్మకం అనే దాని మీద ఒకటే ఒక యాంకర్, దట్ ఈస్ విశ్వసనీయత. నన్ను మీరు నమ్మితేనే నాతో మీరు ఉండగలుగుతారు. ఆ నమ్మకం అన్నది నేను చేసే పనులను బట్టి, నేను ఇచ్చిన మాటను బట్టి, మనిషిని బట్టి జరుగుతాయి. అంటే మీ పాదయాత్ర యొక్క మెయిన్ థీమ్ అండ్ థియరీ విశ్వసనీయత మీ ప్రధాన అస్త్రమా? ఇది బేసికలీ చంద్రబాబు నాయుడు అనేది ఇంకొకటి అనేది కాదన్న, బేసికలీ విశ్వసనీయత అనేది ఒక మనిషిలో ఉండాలా, అది ప్రధానమైన అంశం. రాజకీయాలు దేవుడు ఆశీర్వదిస్తే చేస్తాం, చేయలేకపోతే ఇంటికి పోతాం, అది వేరే విషయం. బట్ అల్టిమేట్లీ దేవుడు ఆశీర్వదించినప్పుడు మోసం చేయడం అన్నది కరెక్ట్ కాదు, అబద్ధాలు చెప్పడం అనేది కరెక్ట్ కాదు. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫండమెంటల్ థింగ్. మీరు ఇంత చెబుతున్నారు కదా అబద్ధాలు మోసాలని, జనం ఎట్లా నిజమైన నమ్ముతున్నారా? ప్రజల్లో విపరీతంగా చంద్రబాబు నాయుడు గారు మోసం చేసినారు అనేది బాగా నాటుకుని పోయింది. నాటుకోకుండా పోయి అవకాశం ప్రసక్తి కూడా లేదు. ఎందుకనంటే ఇప్పుడు నేను మీకు, మీరు నా దగ్గరకు వచ్చినారు, నేను మీకు ఇస్తే ఇది చేస్తానని చెప్తా, ఇలా ఇది ఇస్తానని చెప్తా, నేను చేయలేదని అంటే న్యాచురల్గా నాటుకోకుండా మీకు పోదు, ఖచ్చితంగా నాటుకుపోతుంది. ఇట్స్ హ్యూమన్ నేచర్. అయితే మరి మీ పాదయాత్రలో మీరు ఇస్తున్న హామీల మీద కూడా కొన్ని విమర్శలు ఉన్నాయి. మీరు ఆచరణ సాధ్యం కానీ హామీలు మీరు కూడా కొన్ని ఇస్తున్నారు అనేది ఒక కామెంట్. ఎంతవరకు వాస్తవం ఇవన్నీ కూడా? నేను కొత్తగా ఈరోజు చెప్పినట్టు కాదు, ఎక్కువ హామీలు ఇస్తున్నారు. నేను చెప్పినట్టు కొత్తగా నవరత్నాలు అనేది మనం ప్లీనరీలో కొద్ది నెలల కిందటనే ప్రకటించడం. ప్రకటించినప్పుడు ఎవరేం మాట్లాడాల, ఒకరోడు మాట్లాడాల, మళ్ళీ పాదయాత్రలో నేను అయ్యే రీట్రేట్ చేస్తాను. మోరల్లెస్ దాంట్లో కూడా ఉన్నాయంటారు, మోరల్లెస్ రీట్రేట్ చేస్తాను. దాంట్లో నుంచి డీవియేట్ అయింది బహుశా అతి స్వల్పం, బహుశా కరెంటు విషయంలో 200 యూనిట్ల విషయంలో బహుశా కొద్దిగా డీవియేట్ అయినట్టుగా ఉన్నాను, కొద్దిగా ఎక్స్ట్రా యాడ్ అయినట్టుంది. ఇంకా మిగతావన్నీ చిన్న చిన్న ఎడిషన్స్. వైఎస్ భరోసా భీమా అన్నారు, అవన్నీ ఆల్రెడీ దాంట్లో ఉన్నవేనండి. వైఎస్ భరోసా ఎంత అవుతుందన్నా, అదేం పెద్ద పెద్ద ఎక్కువ పెద్ద ఎక్కువ అదేం పెద్ద వెన్యూర్ 150,000 కోట్ల రూపాయలు, లేకపోతే మనం అధికారంలోకి వచ్చే టయానికి బహుశా అది 180,000 కోట్ల బడ్జెట్ అవుతుందండి. 180,000 కోట్ల బడ్జెట్ ఆలోచన చేసే బడ్జెట్లో చూస్తూ ఉన్నప్పుడు ఇవన్నీ అంత ఎక్కువగా ఈ చిన్న చిన్నవన్నీ అడిషన్స్ అనేవి పెద్ద అడిషన్స్ ఏం కాదు. బట్ మేజర్గా చెప్పినవన్నీ ప్రీమియర్లో చెప్పినాం. వీళ్ళకి ఏదన్నా క్రిటిసైజ్ చేయాలనుకున్న పరిస్థితి ఉంటే ఆ రోజు చేసి వచ్చింది, ఆ రోజు ఎవడూ చేయలే. ఈరోజు మాత్రం ఏదో మనది ప్రజల దగ్గర నుంచి వస్తూ ఉన్న రెస్పాన్స్ చూసి ఏదో అనాలి కాబట్టి న్యాచురల్గా ఇవన్నీ అంటూనే ఉంటాం. 45 ఏళ్ళకే పెన్షన్ ఉన్న దాని మీద కొందరికి డౌట్స్ వస్తా ఉంది. చంద్రబాబు గారు మాట అన్నారు, ఆ జనం పట్టించుకోవట్లేదు, మీరు కూడా పట్టించుకోకర్లేదు అని. ఆ అబద్ధంలో ఆయన బతికి ఇంకొకరికి నలుగురికి అదే అబద్ధం చెప్పే కార్యక్రమం ఆయన చేసుకొని ఎలక్షన్ అయిన నాటికి మీరు ఒక్కళ్ళే మిగులుతారు పార్టీలో, మొత్తం ఎమ్మెల్యేలు అంతా వెళ్ళిపోతారు, లేదా ఇంకెవరెవరో వెళ్ళిపోతారు.